ఈరోజు పాలకుర్తిలో ప్రజా చైతన్య యాత్ర బస్సు యాత్ర బ్రహ్మాండంగా జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున 40,000 నుండి 50,000 ప్రజలు తరిగొచ్చారు. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన నా పక్షాన అదులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజా చైతన్య యాత్ర ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం 1200 మంది అమరుల త్యాగంతో 64 సంవత్సరాల ఆరాటంతో పోరాటంతో అమరుల వీళ్ళ త్యాగంతో వచ్చిన తెలంగాణ, సోనియా గాంధీ దయ వల్ల వచ్చిన తెలంగాణ ఇలా ఒక కుటుంబానికే పరిమితమై, ఇలా ఒక కులానికే పరిమితమై, ఇలా రాజహింస చేస్తూ ఉన్నారు, నిరంకుశ పాలన చూస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ, ప్రజలు ఉవ్వెత్తున కాంగ్రెస్ పార్టీ సభకు వస్తుంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పనికహార పథకం దగ్గరికి పోయి, మీకు 2 బెడ్రూమ్ల ఇల్లు రాదు, 3 ఎకరాల భూమి రాదు, పింఛన్లు రావు, ఎకరానికి 4,000 రావు, మీకు రేషన్ కార్డు కూడా తీసేస్తామని చెప్పి భయభ్రాంతులు చేసిండు. అది వీడియో కూడా వాట్సాప్లో కూడా మీకు ఆ వీడియో పంపినామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. పోలీసులు కూడా 4 రోడ్లకు పికెటింగ్ పెట్టి వెహికల్స్ రాకుండా నిర్బంధాల మధ్య మా సభ జరిగింది, పాలకుర్తి బస్సు యాత్ర జరిగిందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. పోరాటాల గడ్డ నక్సల్ పరి ఉద్యమం కాంచలి సాకలమైన మా పోరాటం ఇవన్నీ నేర్చుకున్న పాలకుర్తి ప్రజలు ఈరోజు ఉవ్వెత్తున వచ్చి బెదిరింపులకు భయపడకుండా 40-50 వేల నుంచి దాదాపు పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేశారు. రేపు రాబోయే కాలం కూడా 64 సంవత్సరాలు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అధికారం చలాయించుకుంటూ, పెత్తనం చలాయించుకుంటూ, బ్రోకర్ దందాలకు అదేవిధంగా కమిషన్ ఏజెంట్లుగా మారిన ఎర్రవెల్లి దయాకర్ రావుకు 19 తప్పకుండా ఓడిస్తాం, ప్రజల నిక్షేమంగా ప్రజలు నిర్ణయం చేసుకొని ఉన్నారు, ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఓటేసినందుకు ఎంతో తొందరగా వస్తే అంత మంచుకుండు ఇతని శనిపోతుందని చెప్పి రెడీగా ఉన్నారు. అది ఒకటే కాకుండా నిజమైన తెలంగాణ వాదులు, నిజమైన ప్రజాస్వామిక వాదులు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా పాలకుర్తి నియోజకవర్గంలో నువ్వు తెలంగాణ ద్రోహి అని చెప్పులతోని రాళ్లతో కొట్టిన చరిత్ర ఉంది. ఈరోజు గత్యంతరం లేక జంగా రాఘవరెడ్డి మీద కేసులున్నాయి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నా డీసీసీ బ్యాంకుల లిస్టు పెట్టిండు, డీసీసీ బ్యాంకులో నేను అవినీతి పరుణైతే 226 కోట్లు ఉన్న బ్యాంకు 850 కోట్లు 4 నెలల ఏ విధంగా పోతుంది, 74 సంవత్సరాలలో లాస్లో ఉన్న బ్యాంకు లాభాల బాటలో ఎట్లా నడుస్తుంది, తెలంగాణ మొట్టమొదటి స్థానంలో ఉన్న అత్యధిక రికవరీ ఉన్న అత్యధిక లోనింగ్ చేసిన బ్యాంక్ ఏదైనా ఉంటుందే డీసీసీ బ్యాంక్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. రేషన్ షాపు డీలర్గా ఎదిగిన దయాకర్ రావు రేషన్ షాపులో కాంటా కింద చింతపండు పెట్టుకొని కమిషన్ కొట్టిన ఎర్రబెల్లి దయాకర్ రావు నన్ను విమర్శించే అర్హత కానీ అనేది లేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను ఒక కాంట్రాక్టర్గా పనిచేసి డబ్బు సంపాదించుకొని నా డబ్బులో సంపాదించిన దాంట్లో 50% నేను ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం, ప్రజలను చైతన్యవంతం కోసం ఖర్చు పెట్టాను తప్ప, నా సొంత డబ్బు కోసం ఖర్చు పెట్టాను తప్ప, వర్కుల పేరు మీద, ప్యాకేజీల మీద పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు తీసుకొని నేను బ్రోకర్తనం చేయలేదు, ప్రజలను మోసం చేయలేదు, ప్రజల సొమ్ము తినలేదు. ఆంధ్ర బ్యాంకులో నా లోన్ ఉన్నది, నా అల్లుడు లోన్ తీసుకున్నాడు, నా లోను నా ఆస్తులు కుదబెట్టి తెచ్చుకున్న లోను అది నేను కట్టాను తప్ప, మా అల్లుడు చేసిన అప్పుకు నేను కట్టాను తప్ప నేను ఎగ్గొట్టలేదు. అయినా నేను ఎగ్గొడతా, నేను తీసుకున్న నా అప్పులున్నాయి, నా సెక్యూరిటీ ఉన్నాయి, ఈయనకేం సంబంధం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, నువ్వు అక్రమంగా కేసులు పెట్టుకుంటూ, అక్రమ దందాలు చేసుకుంటూ కమిషన్ల కోసమే తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలకు పోయి ఈరోజు బండ బూతులు నోటికి రాని బూతులు తిట్టిన కేసీఆర్, ఒక బ్రోకర్ అని తిట్టిన దయాకర్ రావు, ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఎట్లా మంచోడో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది విలేకరులు మీరు తెలుగుదేశం పార్టీ నుంచి మీరు టీఆర్ఎస్ పార్టీకి పోతా ఉన్నారని అడిగితే
తెలుగుదేశం పార్టీ నా కన్న తల్లిళ్ళ లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీకి మోసం చేస్తే నా తల్లికి పాపం చేసినట్టు అన్నాడు. మరి తల్లికి పాపం చేసిండా అని నేను అడుగుతా ఉన్నా. మరి తల్లికే పాపం చేసినోడు మరి రాష్ట్రంలో ఉన్నా పాలకుర్తి నియోగవర్గంలో ఉన్నా ప్రజలకు నష్టం చేస్తాడా చేయడో ప్రజలే అర్థం చేసుకుంటాడని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో పాపం తెలంగాణ వాదులు, తెలంగాణ నాయకులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ రైతాంగం ఇలా మా ఇంటికో ఉద్యోగం వస్తుంది, పండించిన పంట గిట్టు ధర వస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ 4 సంవత్సరాలలో వాళ్ళ ఆశపడ్డవన్నీ అడియాశలైపోయి ఇవాళ ఒక్కొక్క రైతు 4 లక్షల వరకు లాసులయ్యారు. ఎన్నడూ లేని విధంగా దేశంలోని మొదటి రాష్ట్రంగా ఆత్మహత్య ఎక్కువ నమోదైనటువంటి కారణం ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వం. ఓ రాచరిక వ్యవస్థ, ఒక భూస్వామ్య వ్యవస్థ, ఒక కుల వ్యవస్థ నడుతుంది తప్ప ప్రజాస్వామ్యం కూని చేయబడదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అనే గత్యంతరం లేక ఓడిపోతాననే భయంతో ఇక్కడ మా కార్యకర్తలను ఇక్కడ నా మీద అనవసరంగా కేసులు పెట్టారని కుట్ర అంతా ఉన్నారు. మేము కేసులకు భయపడేటోళ్ళం కాదు, నీకు భయపడిపోయేటోళ్ళం కాదు. 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీది, దీనికి ఒక చరిత్ర ఉన్నది. స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ విధమైన పోరాటాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, అందులో ఉద్యమాల గడ్డైన పాలకుర్తి, మేము ఉద్యమం పాటలకి వచ్చిన మేము వ్యక్తులం. ప్రజలను సంక్షేమంగా ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన చేస్తాం. డీసీసీ బ్యాంకును వరంగల్ జిల్లాలో ఎట్లయితే రాష్ట్రంలో ఉండగా 1గా చేశామో, ఎమ్మెల్యే అంటే పాలకుర్తి ప్రజలకు ఎంత అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏ సేవ చేయాలి, 19లో గెలిచిన తర్వాత చూపిస్తానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. రైతులను పండించిన పంట గిట్టుబడతారా ఏమని అడిగితే ఒక దిక్కు సంకెళ్ళు వేస్తూ ఉంది, ఒక దిక్కు రైతులు ధర్నాలు చేస్తూ ఉంటే, పండించిన పంటకు తగుల పెట్టుకుంటూ ఉంటే ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని గంత దింపడం కోసం ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే వంట వార్పుతోని కులాల ఖచ్చితంగా, మతాల ఖచ్చితంగా, పార్టీల ఖచ్చితంగా ఉద్యమం చేశారో, మళ్ళీ నిజమైన తెలంగాణ కోసం యువత రెడీ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఎట్టయితే పోరాటం చేశారో ఈ టీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడం కోసం యుద్ధం చేసినందుకు సిద్ధంగా ఉన్నారు, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, 19లో పాలకుర్తిలో ప్రజలు ఈరోజు 40,000 నుంచి 50,000 వచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎర్రవెల్లి దయాకర్ రావును తరిమి కొడతారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఎర్రవెల్లి దయాకర్ రావు అభివృద్ధి పేరుతోని నేను అధికారంలోకి వచ్చానని చెప్పి సందర్భంగా నిర్వహిస్తున్నాడు. నీ అధికారం నేను ఎంతో అభివృద్ధి చేస్తానని అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీ పోతానని చెప్పారు. ఈరోజు 350 కోట్లతో ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. జనగామ నుంచి మురుగు వరకు, ఇవాళ ఘనపురం నుంచి వరద కాలువ తీసుకొచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. ఇవాళ పాలకుర్తిలో సబ్స్టేషన్ తీసుకొచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. ఇలా జనగామ నుంచి డబుల్ రోడ్ తీసుకొచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. ఇలా ఘనపురం నుంచి డబుల్ రోడ్ తీసుకొచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. చెన్నూరు రిజర్వేర్ ప్రాజెక్టును తీసుకొచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. నువ్వు వచ్చిన తర్వాత ఒక ప్రకటనకే పరిమితం అయ్యావు, నువ్వు ఒక దేవుని మీద కూడా రాజకీయం చేశావు. ఇవాళ పాలకుర్తి సోమేశ్వర టెంపుల్, బమ్మెర పోతన టెంపుల్ అభివృద్ధి కోసం 100 కోట్లు తీసుకొచ్చిన అని చెప్పావు. 100 కోట్లు కదా, 1 కోటి కూడా ఇంతవరకు నువ్వు ఖర్చు పెట్టలేదు. నీ దిగజాడు రాజకీయము, నీ బ్రోకర్ ముచ్చట్లు, నీ చెప్పిన మాటలు మర్చిపోయి నువ్వు 10th ఫెయిల్ అయ్యి నువ్వు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడుతావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే అయితే, కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 19లో ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు. ఒక దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన వ్యక్తి, ఒక దేశం కోసం రక్షణ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని వ్యక్తి తెలంగాణ కోసం ఉద్యమం చేస్తూ ఉన్నాడు, రైతాంగం కోసం బస్సు యాత్ర చేస్తూ ఉన్నాడు. రైతులను కాపాడే శక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.
కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమాలు, యువకుల ఉద్యోగాలు, మహిళలకు సంక్షేమాలు, ప్రతి ఒక్కటి విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ముఖ్యంగా రైతుల గిట్టుబడతారని ఇచ్చుకుంటూ ప్రజలను రక్షిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. విజయవంతం చేసిన మా కార్యకర్తలకు, ప్రజలకు, మా లీడర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.